చేమకుర్తిలో జగనన్న కాలనీలో లేఅవుట్లు పరిశీలించారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. లేఅవుట్లలో బేస్మెంట్ లెవెల్కి కట్టిన లబ్ధిదారులందరినీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికైనా కట్టని వాళ్లు త్వరగా కట్టాలని, వారికి రావాల్సిన ఇనుము, ఇసుక, సిమెంటు డబ్బులు త్వరితగతిన అందజేస్తామని తెలియజేశారు. త్వరలోనే కరెంటు లైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం చేమకుర్తిలోని 5వ సచివాలయంలో తనిఖీ నిర్వహించి వాలంటీర్లతో ఫీవర్ సర్వే ఎంతవరకు వచ్చిందని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, చేమకుర్తి నగర పంచాయతీ కమిషనర్ ఆర్ వెంకటరామరెడ్డి, చేమకుర్తి ఎంఆర్ఓ ఎన్నిక మధుసూదనరావు, ఎండిఓ వండర్ మ్యాన్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి హౌసింగ్ లేఅవుట్ పని సెక్రటేరియట్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చీమకుర్తి జరిగింది. ఇక్కడ గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, గౌరవ డిప్యూటీసీ గారు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బందులు, ముఖ్యంగా లబ్ధిదారులు అందరూ ఇక్కడ అందుబాటులో ఉండటం, ఇక్కడ వర్క్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఇంకా 50,000 ఇల్లు దాదాపుగా బేస్మెంట్, బిలో బేస్మెంట్, నాన్ స్టార్టెడ్ కేటగిరీలు ఉన్నాయి. 50,000 ఇల్లు పూర్తి చేసుకోవాలంటే అందరి సహకారంతో, లబ్ధిదారుల సహకారం, అదేవిధంగా ప్రజాప్రతినిధుల సహకారం, అధికారులు, సిబ్బందులు కలిసి పనిచేయడం వల్ల సాధ్యమవుతుంది. ఈరోజు మన జిల్లాలో కూడా తెలుసు, దాదాపుగా 75,000 పైన హౌస్ సైడ్ పట్టాయి ఇవ్వడం జరిగింది. అంతే ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు చాలామంది సంఘాల్లో ఉన్నారు, వాళ్ళకి 35,000 అదనంగా సావల వడ్డీ కింద రుణాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ చేసినా కూడా ఇంకా 50,000 ఇల్లు బేస్మెంట్ స్టేజ్కి రాలేదు. సో ఇవన్నీ పూర్తి చేయాలంటే ఇలాంటి క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు ఏమున్నాయి తెలుసుకొని పేమెంట్ సరిగా సరైన టైంలో రావాలి. లేఅవుట్లో ఉన్నటువంటి వర్క్స్ మినిమం 2 కావాలి, వాటర్ సప్లై అలాగే పవర్ సప్లై. వాటర్ సప్లై, పవర్ సప్లై అందుబాటులో ఉంటే, కన్స్ట్రక్షన్ చేయడానికి అందుబాటులో ఉంటే అందుకు ఫాస్ట్గా పనిచేస్తారు. తర్వాత పనులు కొన్ని ఇల్లు కట్టుకుంటే పూర్తి చేస్తే అప్పుడు లేఅవుట్ ఏదైతే ఉందో, స్మార్ట్ కాలనీ, ఒక సీసీ రోడ్ కానీ, డ్రైన్స్ కానీ, పవర్ సప్లై కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ అన్నీ అవుతాయి. ఇప్పుడు ఆ స్టేజ్కి రాలేదు మన జిల్లాలో, అటు వేరే జిల్లాలు కూడా అందరూ డిపార్ట్మెంట్ పరంగా, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇంకా కొద్దిగా కష్టపడాలి.